మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నూతన పంచాయతీ సికింద్రాబాద్ తాండాలో గ్రామ సర్పంచ్ కోడూరి రంగనాయకమ్మ ఆధ్వర్యంలో 30 రోజుల ప్రణాళిక అమలుపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు, జరగాల్సిన వాటిపై ప్రజలతో చర్చించారు. అనంతరం ఏఈఓ సర్పంచ్ రంగనాయకమ్మ చేతుల మీదుగా పత్తు సాగు చేస్తున్న రైతులకు పత్తి చేను ఆశించే గులాబీ దోమ నివారణకు లింగకర్షక బుట్టలు తెరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇష్టారి, ఏఈఓ శ్రీనివాస్, ఎంపీడీసీ వార్డ్ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 30 రోజుల ప్రణాళిక విధంగా కూడా గ్రామ నూతన గ్రామ పంచాయతీలో 30 రోజుల ప్రణాళికలో అన్ని విధాలుగా రోడ్లపై చెత్త కానీ శానిటేషన్ క్లీనింగ్ చేయటం, రోడ్లను శుభ్రపరచటం, అన్ని ఇళ్లలో టాయిలెట్స్ అనే విధంగా కూడా గ్రామ సభలో చర్చించి 30 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా ఈరోజు అందరం ప్రజల సహకారంతో స్ట్రీట్ లైట్లు కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ అదేవిధంగా రోడ్లపై చెత్త తొలగించడం అన్ని విధాలుగా కూడా ప్రజలతో మేమమ్మకై ప్రజల సహకారంతో తీసుకొని ప్రజలందరినీ కలుపుకొని కూడా అదేవిధంగా ఈరోజు కోపసం సభ్యులు కానీ అదేవిధంగా నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ ఎంపీడీసీ గారి సభ్యులు అందరితో సహకారంతో మేమందరం కట్టుకొసిగా ఉండి వరంగల్ జిల్లాలోనే అదస గ్రామ పంచాయతీ గంగదేవి పెళ్ళాక ఈ నూతన గ్రామ పంచాయతీని అదేవిధంగా తీర్చిదిద్దామని కూడా ఈ సభ మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే కొన్ని రోజుల్లోనే అన్ని సీసీ రోడ్లు కానీ సైడ్ రైన్ కానీ 75% పూర్తి చేసి ఉన్నాం, 25% మిగులు ఉన్నాయి. అదేవిధంగా త్వరలోనే కొన్ని రోజుల్లోనే అన్ని సమస్యలు సీసీ రోడ్లు వేసి తీర్చిదిద్దామని కూడా అదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యగా ఎంపీడీసీ గారి మీద, సర్పంచ్ గారి మీద, ప్రజలందరి మీద కూడా సహకారంతో తీసుకొని ముందుకెళ్ళి అదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దామని కూడా హామీ ఇస్తూ త్వరలోనే ఈ సహకారం అందుకున్నారని కూడా సమగ్రంగా తెలియజేస్తూ జై హింద్. అట్లా పట్టుకోండి పట్టుకోండి అందరు కలిసి దాని గురించి వివరించండి. లింగాకర్షక బుట్టలు అంటారు, పిరమౌన్ ట్రాక్స్ అంటారు. అయితే ఏంటంటే మనకు పత్తిలో గులాబీ రంగు పురుగు ప్రౌఢ దశలో ఉన్నప్పుడు దీంట్లో ఉండే ల్యూర్ అంటారు లోపల మన దాన్ని ఆకర్షించి మనకు లోపల ఇక్కడ పడతాయి అండి కవర్లో గులాబీ రంగు పురుగు ప్రౌఢ దశలో పడతాయి రెక్కల పురుగు. దీన్ని బట్టి మనం పురుగు ఏ దశలో ఉంది, ఎంత ఉదిరి తిన్నాలని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బట్టి మనం రైతు ముందుగానే పంట రక్షణ ఇప్పుడు పిచికారీ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏంటంటే ఇది గమనించడానికి మనకు గులాబీ రంగు పురుగు ఏ దశ ఎంత ఏ ఉదిరితే మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏఈఓ అండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఈరోజు సికింద్రాబాద్ తండాలో సర్పంచ్ గారు కోడూరు రంగనాయకమ్మ గారి చేతులన్నాయి లింగకర్షక బుట్టలు పంపిణీ చేయడం జరిగిందండి. ఈ లింగకర్షణ బుట్టలు ఏంటంటే పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకి ఉపయోగిస్తారండి. ఈ లింగకర్షక బుట్టలు ఎకరానికి 8 పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే లింగకర్షణ బుట్టల్లో ఒక ల్యూర్ ఉంటుందండి. ఈ ల్యూర్ ఏంటంటే లింగకర్షణ బుట్టలు
ఇప్పుడు ప్రౌఢ దశలో ఉన్న గులాబీ రంగు పురుగును ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఇక్కడ దీనిలో ఫిరమోన్ ట్రాప్ ఈ కవర్లో కింద పడతాయండి. మొత్తం దీన్ని బట్టి మనం గులాబీ రంగు పురుగు ఉధృతిని ముందుగానే పసిగట్టవచ్చు. దీంట్లో గులాబీ రంగు పురుగు నివారణకు మనకు సంబంధించిన కెమికల్స్ అన్నీ ముందుగానే స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని బట్టి రైతులకు బాగా ఉపయోగపడతాయండి గులాబీ రంగు పురుగు ఉధృతిని అరికట్టడానికి. ఈరోజు సికింద్రాబాద్ తండాలో సుమారు 50 మంది రైతులకు సప్లై చేసామండి. ఇక మళ్ళీ మిగిలిన రైతులకు కూడా ఇప్పుడు వేరే గ్రామాల రైతులకు కూడా అందరికీ సప్లై చేస్తున్నాం. దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాం.